బ్రో చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ బ్రో. నిజంగా చాలా రోజులు అయింది మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చి. అందరికి హాయ్, బాగున్నారా అందరూ? ఏం బ్రో, మిస్ యూ టూ. సినిమా అయితే చాలా ఫీల్ గుడ్ మూవీలా ఉంది. నాకైతే పెళ్లి చూపులు మూవీ గుర్తొచ్చింది, ఆ జోనర్లో ఉంది, చాలా బాగుంది బ్రో. కొలంబియాలో ఒక పాట పసీతో, నేను చూసిన సినిమా నీతో నిజంగా చాలా బాగా చేసింది. హీరోయిన్ అయితే చాలా అందంగా ఉంది, క్యూట్గా మాట్లాడారు, డైలాగులు ఎవరు రాస్తారు కానీ బాగా రాశారు. ప్రతి ఒక్కరు బాగా చేశారు సినిమా. డోంట్ మిస్ దిస్ మూవీ, నిజంగా ఫీల్ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తెలిసి చూడండి. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఏకం మూవీ అండ్ టూ మూవీస్ చేశారు, చాలా బాగా చేశారు. ఈ మూవీ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫీల్ గుడ్ మూవీ. లవ్ స్టోరీ అదే అంటున్నాను కదా, లవ్ స్టోరీ చాలా బాగుంది, క్లాసీ వేలో ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యూజిక్ బాగుంది, బీజిఎం వల్ల కొన్ని సీన్లు చాలా హైలైట్ గా అనిపించాయి. థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. జై బాలయ్య. డిఫరెంట్గా అంటే స్టోరీ డిఫరెంట్గా ఉంది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కొత్తగా తీశారు. లవ్ స్టోరీలు ఎన్నో వస్తాయి కానీ అందులో కొన్ని మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, ఇది డిఫరెంట్గా ఉంది, చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, మిస్ అవ్వద్దు. జై బాలయ్య. బ్రో నీతో మూవీ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. హీరో మాత్రం చూస్తే ఆ డీజేటిల్ హీరో వీళ్ళందరూ ఉన్నారు కదా, అట్లా మిక్స్డ్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మంచి ఫ్యూచర్ అయితే ఉంది హీరోకి మాత్రం, నిజంగా చాలా బాగుంది బ్రో సినిమా. చాలా ఫీల్ గుడ్ మూవీ నిజంగా. ఈ మధ్య కొత్త సినిమాలు అనగానే ఏదో ఒకటి, ఒక లిప్ కిస్ పెట్టడమో, ఒక వల్గారిటీ ఏదో చూపించేసి జనాలు అట్రాక్ట్ చేపించి ఏదో ఒకటి లాగేద్దాం అనుకుంటున్నారు థియేటర్లోకి. కానీ వీళ్ళు అలాగేం కాకుండా నీట్గా ఒక క్లీన్గా తీసుకొచ్చారు, అదే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మంచి లవ్ స్టోరీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, రెండు ఉన్నాయన్నమాట సినిమాలో. చాలా బాగుంది సినిమా మాత్రం. మ్యూజిక్ చాలా ప్లస్ ఈ సినిమాకి మాత్రం నిజంగా బ్రో, ఫీల్ గుడ్ మ్యూజిక్ నిజంగా. బ్యాక్గ్రౌండ్లో అట్లా ప్లే అవుతూ ఉంటే ప్రతి సీన్స్కి ఆ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ అయ్యింది నిజంగా. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. హీరోయిన్ చాలా అందంగా ఉంది గురు, నీకు అదే కదా కావాల్సింది. డైరెక్టర్ నిజంగా యూజ్ చేసుకున్నాడు, హీరో హీరోయిన్ ఇద్దరిని నిజంగా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఒకే ఒక సామెత మాత్రం నాకు గుర్తొస్తుంది, ఆవులు పాలు ఇవ్వు కానీ మనమే పిండుకోవాలంటారు చూసారా, అలాగనమాట డైరెక్టర్ దీనిలో ఉన్న యాక్టింగ్ అన్నిటిని పిండుకొని నిజంగా మనకు బాగా ప్రజెంట్ చేశాడనమాట. సినిమా చాలా ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. బాయ్. మ్యూజిక్ చెప్పాను కదా గురు, సినిమా మ్యూజిక్కే హైలైట్ అనమాట. కొన్ని సీన్స్కి మ్యూజిక్ చాలా ప్రాణం పోసింది అనమాట నిజంగా, అంత బాగుంది సినిమా. అలా ఉన్నాయి, బాగున్నాయి లవ్ సీన్.